నమస్తే అండి బాబురాజు గారు. ముందుగా మీకు మా నుంచి, మా ఐ డ్రీమ్ మీడియా యాజమాన్యం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. తొలి నుంచి కూడా మీరు తెలుగు యువత నాయకునిగా ఉన్న మీరు తొలి నుంచి ఎమ్మెల్యే కావాలన్నది అయితే ఒక లక్ష్యం మీకు. అయితే ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ అయిపోయారు, అంటే క్యాబినెట్ హోదా అనుకోండి, ఎలా ఫీల్ అవుతున్నారు జెడ్పీ, అంటే సంతృప్తి పడుతున్నారా దీంతో? డెఫినెట్గా సంతృప్తి పడుతున్నా. ఎమ్మెల్యే అవ్వాలన్న లక్ష్యం నాకు తొలగించలేదు, కానీ మధ్యలో కలిగింది. డెఫినెట్గా నేను తెలుగు యువత నుంచి కాదు, విద్యార్థి నుంచి ఉన్నాయి పార్టీలో. 1993 నుంచి విద్యార్థి నుంచి నేను తెలుగు విద్యార్థి నల్లజర్ల మండల ప్రెసిడెంట్గా నేను నా కెరీర్ని స్టార్ట్ చేశాను. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాను. అప్పుడు ఏం చదువుతుండేవారు మీరు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేశాను, కానీ నల్లజర్లలో డిగ్రీ చదివేటప్పుడే నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. మీ ప్రాథమిక విద్య అంతా నా నేటివ్ విలేజ్ నల్లజర్ల మండల్ హెడ్ క్వార్టరు. ఆ మండల్ హెడ్ క్వార్టర్లో ఎలిమెంటరీ నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ బీకామ్ చేశాను, MBA ఏలూరు CR రెడ్డి కాలేజీలో చేశాను. బీకామ్ ఎందుకు చేశారు? అప్పట్లో మీకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? వ్యాపారాలు ఏం లేవు, మాది ప్యూర్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ. మాది వ్యాపారాలు ఏం లేవు. మా నాన్నగారు కూడా వ్యవసాయదారుడే, ఆయన బిజినెస్ మ్యాన్ కాదు, పొలిటీషియన్ కూడా కాదు. మేము మా ఫ్యామిలీలో అప్పటికే మా బ్రదరు, మాది అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, మా నాన్నళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, సిస్టరు. నాన్నగారు వాళ్ళ బ్రదరు తన్ను ఒకడే, వాడు కూడా, వాడు ఇంజనీరింగ్ చదివాడు. మా బ్రదరు ఆయన కూడా ఇంజనీరింగే. మా తమ్ముడు ఇంకా MCAకి వెళ్ళాలనుకున్నాడు. నేను ఫస్ట్ నుంచి నెక్స్ట్ బిజినెస్లో కన్వర్ట్ అవుదాం అన్న లక్ష్యంతో పద్దులు అవన్నీ చూసుకుంటే అవకాశం ఉంటుంది. పద్దులు గద్దుల గురించి కాదు, కొంత నాలెడ్జ్ గురించి. నాలెడ్జ్ బికమ్ చదివితే నాలెడ్జ్ వస్తుందంట? డెఫినెట్గా చదువుకున్న వాడికి నాలెడ్జ్ వస్తుంది, చదువుకోకపోతే వాళ్ళు నేను ఈ స్టేజ్లో ఉండను కదా. అంటే బీకామ్ చదివితే నాలెడ్జ్ వస్తుందంటారు? అంటే వస్తుంది. ఏ విధంగా నాలెడ్జ్ వస్తుంది? ఏ విధంగా అంటే అకౌంట్స్ మీద కమాండ్ ఉంటుంది డెఫినెట్గా. అంటే యాక్చువల్గా నేను MPC ఇంటర్మీడియట్లో MPCనే, బీకామ్కి రావాల్సిన కాదు. నేను కూడా ఇంజనీరింగ్కే పోవాలి, కానీ నేను ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్ చేద్దాం అన్న ఆలోచన నాకు అప్పుడు ఉండుంటే వెళ్ళేవాడిని. కానీ ఫ్యామిలీలో అందరూ బాగానే చదువుతున్నారు, మా వాళ్ళు వెళ్తారులే, ఇంకా మనం ఇక్కడ ఉండి వ్యవసాయం, రాజకీయం, వ్యాపారం ఏదో చూసుకుందాం అన్న లెక్కలో ఉన్నాం. అలాగే ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట చెప్పండి. ఇంకేం మాటలు ఉంటాయి? విద్యార్థి స్టూడెంట్ నాయకుడిగా ఉన్న మీరు ఆ BSc తీసుకుంటే బోలెడు కష్టపడాలి, దాన్ని అంతా చదవాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ. అంటే బీకామ్ అయితే ఏదో ఈజీగా ఉంటుంది, అలా అలా చదివి అలా అలా పాస్ కావచ్చు కదా అనే ఉద్దేశంతో తీసుకున్నారేమో. 10th క్లాస్ నాకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ బీకామ్ నాకు కాలేజ్ ఫస్ట్. మీరు 10th క్లాస్లో లాలీపాప్ తినే బాయ్ ఉంటారు, డిగ్రీకి వచ్చాక మీరు విద్యార్థి నాయకుడు అయిపోయారు కదా, 10th క్లాస్లో మీరేం నాయకుడు? 10th క్లాస్లో కూడా నాయకుడినే. ఏం నాయకుడు అప్పట్లో? నేను స్కూల్ పీపుల్ లీడర్ చేసేవాడిని. లీడర్షిప్ అనేది మీకు చైల్డ్హుడ్ నుంచే అలవరుచుకున్నారు మీరు లీడర్షిప్ అనేది? ఖచ్చితంగా. 8th క్లాస్ నుంచి నేను క్లాస్ లీడర్గా ఉన్నా, 10th క్లాస్లో SPLగా ఉన్నా. డిగ్రీలో కాలేజ్ ఎలక్షన్స్ లేవు. మా పార్టీ అనుబంధ విభాగం విద్యార్థి, తెలుగు విద్యార్థి జిల్లాలో, మండలంలో చూసేవాడిని. ఎప్పుడు లీడరే మీరు? యా, ఖచ్చితంగా. సెకండ్ క్యాడర్ లీడర్, మొదటి శ్రేణి లీడరే మీరు? అవును. అలా అలా వచ్చి ఇంకా డిగ్రీ కూడా పూర్తి. MBA ఎక్కడ చేశారు? ఏలూరు CR రెడ్డి కాలేజ్. ఏలూరు CR రెడ్డి కాలేజ్ ఫేమస్ కాలేజీలో చేశారు. మళ్ళీ MBA చేసి ఏం సార్? MBAలో MBA మార్కెటింగ్. సార్ ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి MBA చేసి, ఎందుకు సార్ రాజకీయాలకు వచ్చారు? ఫస్ట్ నుంచి ఉద్యోగం చేయాలని లేదు కదా, ఇంకా సరదాగా చదివారు అంతే? లేదు, అంతే చదవాలి, నాలెడ్జ్ కోసం చదివాం. ఖచ్చితంగా సొసైటీలో కొంచెం నాలెడ్జ్ ఉంటే పీపుల్కి సర్వీస్ చేయాలన్నా, నేను గ్రో అవ్వాలన్నా పర్సనల్గా కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను కాదు, మా నాన్న చదువుకోకపోయినా పాపం ఆయన గ్రహించాడు. నేను ఒకనొక స్టేజ్లో కొంచెం ఆపేద్దాం అని అనుకున్నాను ఇంటర్మీడియట్ ముందు, కానీ మా నాన్న ఒప్పుకోలే. నాన్నగారికి చదువు అంత ఇష్టం? ఆయన చదువుకోలేదు, ఆయన కష్టపడుతున్నాడు, నా పిల్లల్ని సుఖపెట్టాలి, ఖచ్చితంగా వీళ్ళు నేను పడ్డ కష్టం వీళ్ళు పడకూడదు అని అనుకున్నాడు ఆయన. ఏం చేసేవారు నాన్న? నాన్నగారి పేరు ఏమి? వెంకటరత్నం. మా నాన్నగారు నల్లజర్లోనే వ్యవసాయం చేసేవారు. అమ్మగారు? అమ్మగారు విజయలక్ష్మి, హౌస్ వైఫే, నల్లజర్ల పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు ఆవిడ. సో అమ్మగారు, ఓకే. సో అప్పటి నుంచే రాజకీయాలు అనేవి ఇంట్లో కొద్దిగా? మా తాతగారు నల్లజర్ల కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. ఓకే, తాతల కాలం నుంచే రాజకీయాలు అనేది అలవర్చుకున్నారు, కానీ గ్రామ మండల స్థాయిలోనే అంతే, బయటికి రాలేదు. మీ శకంలోనే బయటకు వచ్చారు రాజకీయాల్లో, రాజకీయ పరంగా. అవును. మీరు నాన్నగారికి ఎంతమంది సంతానం సార్? మీరు? మేము ముగ్గురు మగ పిల్లలే. ఓకే,
అదృష్టం. నేను నెంబర్ 2. అన్నయ్య యుఎస్లో ఉంటారు, కనెక్టికట్లో. తమ్ముడు హైదరాబాద్లో మనటోరు సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేవాడు. ఆయన కూడా ఇప్పుడు చిన్నగా బిజినెస్లోకి వచ్చాడు. ఎందుకు సార్ జాబ్? ముల్లపూడి బాబరాజు గారు సోదరుడు జాబ్ ఎందుకు సార్? సోదరుడైనా వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళే క్యారీ చేస్తారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేసేది తప్ప నేను వాళ్ళకి సపోర్ట్ చేసింది ఏం లేదు. ఉండదు రాజకీయ పరంగా. ఈరోజు కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఉండి సేవ చేయక సార్, కనీసం మనం సహకరించకపోతే రాజకీయాల్లో ఎందుకు సార్? మనం సహకరించేది ఏముంది? వాళ్ళు అంతా కాదు, ఎవరైనా రాజకీయాల్లో తాను తన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, మా నా తమ్ముడు బాగుండాలి, మా అన్న బాగుండాలి, మా నాయన బాగుండాలి అని అంతా ఇది చేసుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు. నా మీద వాళ్ళే బాగున్నారు. అంతేనంటారు? మీకేమైందంటారు? నాకేముంది, నాకేమైందో మీరు మీరు తెలుసుకోవాలి. గోదావరి జిల్లాలోనే ముల్లపూడి బాబిరాజు గారు అంటే తెలియని వాళ్ళు లేరు అసలుకి. అబ్బా ఆయన అంటారు అసలుకి, ధూమ్ ధామ్ ఉన్నారు. ఇంకేం క్యారీ చేయాలి కదా ఇదంతా? చైర్మన్ అందులో క్యాబినెట్ హోదా అసలుకి, ప్రోటోకాల్ ఇదంతా డెఫినెట్గా కష్టం. కష్టం పడ్డం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒత్తిడి లొంగకుండా కార్యకర్తని పైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన నాకు ఇచ్చాడు తప్ప నాకు అంత ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లేదు. నేను పొలిటికల్గా స్ట్రక్చర్ ఉంది తప్ప ఫైనాన్షియల్గా జడ్పీ చైర్మన్ ఓసీ జనరల్లో చేసే అంత స్ట్రక్చర్ నాకు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లేదు. అది నిజంగా రియల్గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమే. మీ జీవితంలో అంటే చిన్నతనం విద్యార్థి దశ నుంచి కూడా మీకు వెన్నంటి బాగా ఉంటూ మీకు ప్రతి విషయంలో రాజకీయాలు అయితేనే మీ ఇతర విషయాల్లో ఇతర విషయాల్లో కానీ మీకు బాగా ప్రోత్సాహం అని అందిస్తూ మీ వెంట నడిచిన వారు ఎవరున్నారంటారు? వెంటంటే నాకు ఫ్యామిలీ 100% నా వెంట ఉన్నారు. మా ఫాదర్ కానీ, యుఎస్లో ఉండే మా బ్రదర్ కానీ, యుఎస్లో ఉండే మిత్రులు కానీ, పర్టికులర్గా ఇక్కడ నా నేటివ్ విలేజ్ కాలేజ్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ, మా విలేజ్లో పార్టీకి నేను నాకు కొంచెం అసోసియేట్ అయ్యి ఉన్న వ్యక్తులందరూ కూడా వాస్తవంగా చెప్పాలంటే నా కోసం పార్టీ కోసం వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు ఆర్థికంగా నిలబడ్డారు నాయనకుమల, మోరల్గా నిలబడ్డారు, ఫిజికల్గా నిలబడ్డారు. కుటుంబాన్ని పక్కన పెడితే ఫ్రెండ్స్లో ఎవరైనా బాగా మీకు సహకరించిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. రెండు పేర్లు చెప్పగలరు? డెఫినెట్గా ఇప్పుడు ఈ వేణు ఉన్నాడు, ఈయన పార్ట్నర్ ఉన్నాడు, ఇతను వెనకమాలను చూసుకుంటాడు. పార్ట్నర్ అంటే ఏం పార్ట్నర్ సార్? పౌల్ట్రీస్లో యాక్చువల్గా ఇతను నా స్కూల్ మేట్. ఇతను ఓకే, పౌల్ట్రీస్లో 2006లో స్టార్ట్ చేశాను మేము. ఆయన నేను ఆయన చూసుకునేవాడు. తర్వాత నాకు కొంచెం రాజకీయాల్లో బిజీ అయిపోయి, రాజకీయాల్లో డబ్బులు ఎక్కువ అవసరమయ్యి ఖర్చులు పెట్టాలి, ఖర్చులు పెట్టాలి కాబట్టి నా షేర్ అతనికి ఇచ్చేసాను. కాస్ట్లీ రాజకీయాల్లోకి వచ్చేది, కాస్ట్లీగా ఉండాలి. 2 lakh పౌల్ట్రీది నా షేర్ ఆయనకి ఇచ్చేసాను. బయట డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారు రాజకీయాల కోసం? ఖర్చు అయినాయి, ఖర్చు పెడతానే ఉన్నాం. అంటే పవర్ కోసం అంటావా? పవర్ కోసం, పార్టీ అపోజిషన్లో ఉంది, దీన్ని నిలబెట్టాలి, కేడర్కి ధైర్యంగా ఉండాలని చెప్పి ఖర్చు కూడా పెట్టాం, గట్టిగానే పెట్టాం. మీ పేరు చాలా పొడుక్కోను సార్, ముల్లపూడి బాబిరాజు గారు అని. అంటే ముద్దుగా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ గారు ఏమైనా షార్ట్ కట్ చేసి పిలుస్తుంటారా? ఏమన్నారు ఫ్రెండ్స్? కొంతమంది రాజా అని పిలుస్తారు అంతే. రాజా, మిగిలిన వాళ్ళందరూ బాబిరాజునే పిలుస్తారు. రాజుని రాజానే పిలుస్తారు సార్? నేను రాజుని కాదు కదా. రాజా సార్? మీరు రాజు కానీ రాజుని? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైనా అడిగినా కూడా ఆయన రాజాపా, ఆయనకేమో రాజు, పెద్దరాజు ఆయన అంటారా? ఏమున్నాయని చెప్పారు పెద్దరాజు గారి దగ్గర? మాటలు దండిగా ఉన్నాయంటారు. అంతే, అంతకుమించి ఏముండదు. మాటలు దండిగా ఉన్నాయి, మాటలే ఆయనకు కోట్లతో సమానం అంటుంటారు అన్నమాట. ఇంకా అది చాలదా సార్? మాటలు చాలు కదా, చాలు. ఈ పార్టీ బాగుండి, డెఫినెట్గా మా వాళ్ళందరూ బాగుంటే ఇంకంతకంటే. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారు? రాజానే పిలుస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా రాజానే? మొత్తం మీద చూసుకుంటే రాజాని రాజాగానే పిలుస్తున్నారు, రాజు కాకుండా రాజా అనేసి. మీరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు సార్? నేను పెద్ద తిరుపతిలో చేసుకున్నాను. పెద్ద తిరుపతి? పెద్ద తిరుపతి అంటే తిరుపతి? నా దగ్గర చిన్న తిరుపతి ఒకటి ఉంది, ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల ఓకే. పెద్ద తిరుపతిలో చేసుకున్నారు, అందుకు మీరు అంటే మాకు పెద్ద తిరుపతి మేము షాక్ అయ్యాను. మేము అంటాం పెద్ద తిరుపతి అని అంటాం. మాకు ఇక్కడ చిన్న తిరుపతి అంటే ఇంటి దేవుడా? కట్నం బాగానే తీసుకున్నారా? ఏం లేదు. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం లేదు? ఏమీ లేదు, కట్నం లేదు. కట్నం లేదు, ఊరినే చేసుకున్నాను. చేసుకున్నారా? ఊరినే చేసుకున్నా. మీకు రాజకీయాల్లో డబ్బులు కావాలి, మీరు ఎదగాలి కదా. డబ్బులు వేరేలాగా సంపాదిస్తాం, ఇప్పుడు ఆ కట్నం తీసుకుని సంపాదించాలి ఏంటి? దానే తీసుకున్నారు, 1-2 crore తీసుకున్నారు అది ఇది అంటుంటారు. 2 crore తీసుకున్నామని ఎవరైనా చెప్తే, 2 crore నాకు వచ్చే స్టేజ్ రుణా నేను తీసుకోలేదు. నేను కూడా డిగ్రీ చదివిన ఆవిడ, కొంచెం మంచి ఫ్యామిలీలో చేసుకోవాలి, చిన్న ఫ్యామిలీలో చేసుకోవాలని చేసుకున్నాను నేను. ఎక్కడ సార్ మేడం వాళ్ళు? పోతవరం పక్కనే. పోతవరం మేడం గ్రాడ్యుయేట్? అంతే, గ్రాడ్యుయేట్. అంటే వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, ఎంబీఏ చేసింది తను కూడా. ఓకే. మేడం పేరు సార్? తులసి. తులసి గారు, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమో లేదు, అసలు ఏం లేదు. వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీనే.
మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజకీయాలు అభివృద్ధి తిరుగుతుంటారు, మేడం ఏమి ఫీల్ కారా ఇంట్లో? చాలా ఫీల్ అవుతారు, మమ్మల్ని ఎందుకు కట్టుకున్నామని అనుకుంటారు. ఒక సందర్భం ఇంత ఉండదని అనుకుంటారు పాపం చేసుకున్నప్పుడు. అప్పుడు అనుకుంటే చేసుకోపోయేవాళ్ళేమో. ఇప్పుడు ఎందుకురా బాబు ఇలా చేసుకున్నావు హ్యాపీగా, ఒక సినిమా లేదు, షికార్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు సినిమాకి వెళ్తుంటారా మామూలుగా? లేదు, నా పెళ్ళి అయి 10 ఏళ్ళు అయింది. ఒకటి రెండు సినిమాలకు వెళ్ళి ఉంటాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు. అదేళ్ళ కాలంలో అన్యాయం సార్, అన్యాయమే, నిజంగా అన్యాయమే. మళ్ళీ మేడం ఏమి గొడవ చేయరా? చేస్తారు, ఏం చేస్తాం? వాళ్ళు గొడవ చేసినా మేము మారాలి కదా. మారాలి అంతేనా? ఇంట్లో శ్రీమతి కోసం కూడా మారా సార్ ఇంకా? ఏం ఫస్ట్ నుంచి మాకు ఈ పాలిటిక్స్, ఫ్రెండ్స్, ఈ తిరుగుడు అలవాటు అయిపోయింది. ఇంకా రాలా మేము, మరి ఎప్పుడుకి వస్తుంది జ్ఞానోదయం? ఇంకెప్పుడు సార్? అంత వయసు ఎంత అయిపోయినా కొంచెం ఏం లాభం సార్? అప్పుడు పోవాలన్నా పోలేరు, కార్ డ్రైవ్ చేయలేరు, బైక్ డ్రైవ్ చేయలేరు. అవును, ఇప్పుడే ఏదన్నా కూడా ఇంకా ఇప్పుడే చేయలేరు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎన్నిక తిరుగుతుంటే ఏముండదు. ఎంతమంది సంతానం సార్? ఒక్కడే బాబు, ఇప్పుడు మళ్ళీ క్యారీయింగ్ తను సార్. అంటే మేము ఆపేసాం మధ్యలో, మళ్ళీ ఆడపిల్ల కావాలని అనుకుంటున్నాం. లక్ష్మి తల్లి అంటే అంతా ఇష్టం నాకు కాదు ఆవిడకి. ఆవిడ మీకెందుకు, మీకు ఇష్టం లేదా? నేను ఒకరితో సరిపెట్టేసుకున్నా. ఒకరితో ఓకే బాబు, కాబట్టి రాజకీయ వారసుడు ఉన్నాడు, ఇంకేం ప్రాబ్లం లేదు, నా తర్వాత నా వారసుడు ఉన్నాడని మీరు ఆనందంతో సరిపెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో లక్ష్మి తల్లి కావాలనిపించలేదు మీకు? నాకు అనిపించలా, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. నేను బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు రాజకీయాల్లో పార్టీ అపోజిషన్లో ఉంటాం, ప్రతిరోజు మేము ఏదో ఒక ఇష్యూస్లో ఉంటాం, తిరగటం, రోజు మీటింగ్లు, ఉదాహరణలు, కేసులు, ఈ వ్యవహారాలే జరిపోయినాయి మాకు లైఫ్ అంతా కూడా. మా విలువైన చైల్డ్హుడ్ డేస్, యవ్వనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. అట్లా ఖర్చు అయిపోయింది, ఇంకప్పుడు కొంచెం స్టెబుల్ అయ్యాము, టెన్షన్ లేవు కొంచెం. పరిపాలన చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, ప్రజల నుంచి కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తంలో మాకు గౌరవం ఉంది. డెఫినెట్గా ఇప్పుడు కొంచెం ఎంతోకొంత హ్యాపీగానే ఉన్నాం. ఇంకా చెయ్యాలి ఈ జిల్లాకి, ఈ జిల్లాలో ఉన్న పార్టీని నమ్ముకున్న మనుషులకి అన్న ఆలోచనలో ఉన్నాం. డెఫినెట్గా చేస్తాం రాబోయే రోజుల్లో. ఆడపిల్ల కావాలనుకుంటున్నారు, ఆడపిల్ల పుడుతుందని గ్యారంటీ సార్? గ్యారంటీ కాకపోతే ఏమైంది? ఎవరైతే అండి అనుకుంటున్నారు? మేడంకి చాలా ఇష్టము ఆడపిల్ల అంటే. చూద్దాం చూద్దాం, అవుతా లేదు మన సుడి ఎట్లా ఉందో కూడా చూసుకున్నా. ఉంది, ఆడపిల్ల పుడితే హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇద్దరు ఎవరు పుట్టినా నేనైతే హ్యాపీ. ఆల్రెడీ వారసుడు ఉన్నాడు కదా. ఉన్నాయి, నాకు ఇంకెవరైనా ఒకటైనా లెక్కలో ఉన్నాను. నేను మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నా సార్. ఆవిడ ఉన్నట్లేదు ఇంకా. పాపం బాబు ఏం చేస్తున్నాడు? 4th క్లాస్ ఏలూరు సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్లో చదువుతాడు. ఒకవేళ బాబు పుట్టి మేడం డిస్టర్బ్ అయితే ఎట్లా సార్? ఏం మళ్ళా పాప కోసం మళ్ళీ వెయిట్ చేస్తారా? ఇంకేముంది, మా అన్నయ్యకు ఒక కూతురు, మా తమ్ముడికి ఒక కూతురు ఉన్నారు, వాళ్ళే మా కూతురులు అనుకుంటాం. సంతోషం సార్. బాబు సిఆర్రెడ్డి కాలేజ్ సార్, ఇప్పుడు స్కూల్లో చదువుతాడు. ఏం సార్ అంత సిఆర్రెడ్డి సిఆర్రెడ్డి అంటున్నారు అంతా? నేను ఏలూరులో నా, నేను ఫ్యామిలీ ఏలూరులోనే ఉంటారు. ఏలూరులో ఉండాలి కాబట్టి ఫ్యామిలీ అక్కడ చదివిపెట్టాను. మొన్నటి వరకు భారతీయ విద్యాభవన్స్ ఇక్కడే పెద్దాడేపల్లి చదివాడు. నేను తాడేపల్లి కూడా ఇక్కడ పాలిటిక్స్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. అంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడిని, అప్పుడు బచ్చపన్ స్కూల్లో చదివాడు, ప్లే స్కూల్లో. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.